శ్రీకృష్ణ జన్మాష్టమి అంటే శ్రీకృష్ణ భగవంతుడు అని భగవద్గీత ఘోషిస్తోంది ఆ దేవాది దేవుడు తన యొక్క ధామం నుండి తను ఉండే ఆ ధామం నుండి ఆ వృందావనం వైకుంఠం నుండి మన లోకానికి దిగి రావడాన్ని జన్మాష్టమి అంటారు ఆయన దిగి వచ్చిన గడియలు అష్టమి గడియలు కనుక దీన్ని శ్రీకృష్ణ జన్మాష్టమి అంటారు అన్నమాచారులే ఉన్నారు అంటే శ్రావణమాసంలో వచ్చి బహుళాష్టమి అన్నారు సో ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు భగవంతుడి యొక్క ఈ దివ్యమైన అవతారాన్ని జన్మ కర్మచమే దివ్యం ఏవం యో వ్యక్తి తత్వత భగవద్గీత ఏం చెప్తోంది అంటే శ్రీకృష్ణుడి యొక్క అవతారము దివ్యము ఆయన యొక్క జన్మ అనేది దివ్యం దివ్యము అంటే అర్థం ఏంటంటే ఈ భౌతిక నియమాలకు అతీతము అనే అర్థం అన్నమాట ఈ ప్రపంచంలో ఒక పిల్లవాడు ఎట్లా పుడతారో మనకు అందరికీ తెలుసు కానీ కృష్ణుడు అవతరణ ఆ రకంగా ఉండదు ఆయన ఈ భౌతిక ప్రపంచపు నియమాలను పాటించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన దేవాది దేవుడు సో ఎలా తెలిసాడు మరి కృష్ణుడు కృష్ణుడు మనకు తెలుసు వసుదేవుడు దేవకిల పుత్రుడుగా ఆయన వెలిసారు వసుదేవుడు దేవకి ఇద్దరూ కూడా జైల్లో పెట్టబడ్డారన్నమాట కంసుడు వారిద్దరిని జైల్లో పెట్టి బంధించి ఉన్నప్పుడు ఆ కారాగారంలో వెలిసాడు స్వామి సో ఫస్టు శంఖచక్ర గదాయుధాలతో నారాయణుడిగా అవతరించి ఆ తర్వాత ఆ దేవకి ప్రార్థనతో ఒక సామాన్య బాలుకుడుగా మారిపోతాడు శ్రీకృష్ణుడిగా ఈ రకంగా కృష్ణుడు అవతరించాడనమాట చాలా విశేషంగా ఎప్పుడూ చూడని విధంగా మానవ జాతికి సంబంధించిన ఆ రెగ్యులేషన్స్కు అతీతంగా స్వామి వెలిసాడు కనుక దీన్ని దివ్యము అంటారు అన్నమాట ట్రాన్సెండెంటల్ సో మరి భగవంతుడు ఎందుకు మన లోకానికి వస్తాడు అంటే ధర్మస్య గ్లాని భవతి భారత అవ్యుద్ధానం అధర్మస్య ఎప్పుడైతే అధర్మం అనేది పెరుగుతోందో ధర్మం క్షీణిస్తూ ఉందో మళ్ళీ దాన్ని స్థాపించడానికి ఆ శ్రీకృష్ణుడు వస్తాడు అని చెప్పాడన్నమాట మరి ఈ లోకంలో మనం చూస్తున్నాం ఎంతో అధర్మం పెరుగుతోంది మరి ఆ శ్రీకృష్ణుడు ఏ అవతారంలో దిగి వచ్చాడు స్వయంగా ద్వా ద్వాపరయుగంలో దిగి వచ్చాడు మరి ఈ కలియుగంలో స్వామివారి యొక్క అవతారం ఏమన్నా ఉందా అంటే ఉన్నది అని శాస్త్రం చెప్తోంది అనమాట ఏమిటి అవతారము అంటే కలికాలే నామరూప కృష్ణ అవతార్ ఈ కలియుగంలో కృష్ణుడు కృష్ణుడి యొక్క సాంగత్యము కృష్ణుడి యొక్క రక్షణ పోషణ అన్నీ కూడా మనకి ఎలా లభిస్తాయి అంటే స్వామివారి యొక్క నామ అవతారం అన్నమాట హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇటీ షోడశక నాంనాం కలి కల్మష నాశనం కలియుగంలో వచ్చే కల్మషాలన్నింటినీ నశింపచేయడానికి భగవంతుడు అవతరించిన రూపము ఈ నామ రూపం మాట ఆ రూపాన్ని మనం ఎప్పుడైనా సరే ఉచ్చరిస్తే చాలు స్వామి ఆ కృష్ణుడి యొక్క సాంగత్యం మనకి సాక్షాత్తు లభిస్తుంది అన్నమాట సో ఈ జన్మాష్టమి సందర్భంగా మీరందరూ కూడా ఇక్కడ హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్కి విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకుని తర్వాత భగవద్గీతను మీరు తీసుకోవచ్చు ప్రతిరోజు కూడా ఒక్కొక్క శ్లోకాన్ని మీరు చదివితే ఒక రెండేళ్లల్లో మనం పూర్తి చేయొచ్చు ఆ రకంగా ట్వంటీ ఫైవ్ బో జన్మాష్టమికి మీరు వచ్చేటప్పటికీ ఒకసారి భగవద్గీతను కంప్లీట్ చేసి ఉంటారు అంతేకాకుండా ఈ జన్మాష్టమి సందర్భంగా ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని కూడా మీరు జపించవచ్చు ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు ఈ మహామంత్రాన్ని జపించి ఒక శ్లోకం భగవద్గీత చదవండి అది మీకు ఆ కృష్ణతత్వాన్ని అర్థం చేసుకోవడానికి అవుతుంది అంతేకాకుండా భగవంతుడితో ఉండే ఆ సంబంధాన్ని మళ్ళీ మనం పునరుద్ధరించుకోవచ్చు మన జీవితంలో క్లేశాలన్నిటికీ మూల కారణం ఏమిటంటే మనం ఆ దేవుణ్ణి మర్చిపోయాం ఎప్పుడైతే మళ్ళీ దేవుణ్ణి జ్ఞాపకం తెచ్చుకుని ఆయనతో సంబంధాన్ని మనం పునరుద్ధరించుకుంటామో వెంటనే మన జీవితంలో ఆ శాంతి సుఖాలు అనేవి లభిస్తాయి సో అందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు భగవద్గీత చదవండి హరేకృష్ణ మహామంత్రాన్ని చెప్పండి ఈ భగవద్గీత మన మన సంప్రదాయం నుండి మొత్తం ప్రపంచవ్యాప్తం చేసింది ఎవరు అంటే ఈ హరేకృష్ణ సంస్థాపక ఆచార్యులు హిజ్ డివైన్ గ్రేస్ ఏసీ భక్తి విదాంత స్వామి ప్రభుపాదుల వారు ఆచార్యులు వారి యొక్క పక్కనే వారి పాద పాదాల దగ్గర మనం కూర్చుని ఉన్నాము సో ప్రభుపాదుల వారు ఈ భగవద్గీతను మరియు కృష్ణతత్వాన్ని మొత్తం ప్రపంచం వ్యాపింప చేశారు విద్యార్థికి ఫ్యామిలీకి మంచి చేయడమే కాకుండా సొసైటీ దేశానికి కూడా ఎంతో గొప్ప చేస్తుందన్నమాట అన్నమాట భగవద్గీతను చదవడం అనేది భగవద్గీతను ఆచరించడం అనేది అది ప్రతి ఒక్కరికి కూడా కంపల్సరీ మన చేతిలో ఎప్పుడూ ఉండాల్సిన కరపత్రిక ఏమిటంటే ఆ భగవద్గీత మాట మనలో ఏదన్నా ఒక సంకోచము జీవితంలో ఏదన్నా ఒక ఛాలెంజు లేకపోతే ఒక నెగిటివిటీ వచ్చినా సరే దానికి మనం సమాధానం కావాలి అంటే మనం తెరవాల్సిన పుస్తకం ఏమిటంటే భగవద్గీత మాట ఇదే వాక్యాన్ని మన మహాత్మా గాంధీ గారు కూడా అన్నారు ఎప్పుడైతే నాకు కొన్ని డౌట్స్ అనేవి వస్తాయో నేను వెంటనే ఏదైనా భగవద్గీతను ఓపెన్ చేసి ఏ శ్లోకాన్ని చదివినా చాలు నాకు ఒక సమాధానం లభించేది అని చెప్పేవారు అన్నమాట సో ఆ రకంగా ఎంతోమంది ప్రముఖులకే ఏమంటారు మనశ్శాంతిని కలిగించింది ఈ భగవద్గీత సో సాక్షాత్తు ఆ భగవంతుడి యొక్క వాక్యాలు అందుకనే భగవద్గీత అన్నారన్నమాట భగవంతుడు ముఖపద్మం నుండి వచ్చిన ఆ వాక్యాలు కనుక ఆ పరమసత్యాలను మనం కానీ నేర్చుకుంటే మన జీవితంలో మనం ఎంతో ఆనందంగా క్షేమంగా సంక్షేమంగా ఉండొచ్చు తర్వాత ఇక్కడ మూడు రూపాలు కృష్ కృష్ణుడి యొక్క మూ మూడు రూపాల దర్శనం చేసుకోవచ్చు రాధా గోవిందులుగా గోదాకృష్ణులుగా మరియు చిన్ని కృష్ణుడు మాకన కృష్ణుడుగా కూడా దర్శనం చేసుకోవచ్చు మరి భగవంతుడు ఒక చిన్న పిల్లవాడి రూపంలో ఉన్నాడు కనుక చిన్నపిల్లలకు అంటే చాలా ఇష్టం అన్నమాట అదే రకంగా ఆ మాకని కృష్ణుడిని కూడా ఉయ్యాలలో ఉంచి ఆ ఉయ్యాల సేవ అనేది ప్రతి ఒక్కరికి అది మేము అవకాశం ఇస్తున్నాం అన్నమాట ఉచితంగా ఫ్యామిలీతో పాటుగా మీరు అందరూ వచ్చి ఆ చిన్న కృష్ణుడికి ఉయ్యాల సేవ అందించి తీర్థప్రసాదాలు స్వీకరించాలనేసి అందరికీ కూడా ఆహ్వానం